नमस्ते आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी L7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। ఈరోజు ప్రచార నిమిత్తం, ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం అది పొద్దున్న నుంచి కూడా ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఇంటికి ప్రతి గడప గడప కూడా ప్రచారం నిర్వహిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి అభ్యర్థులు ముఖ్యమంత్రి వరుణీయులు పెద్దలు కేసీఆర్ గారు గత 4.5 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. మేము వివరించే ముందు ప్రజలే చెప్తున్నారు, మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పనులు కూడా అందరు కూడా హెల్ప్ చేశారు. ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక సహాయం లభించింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎవరికి కూడా చేయలేదు, లభించలేదు. కానీ కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారు మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన మా అందరు కూడా మరి చాలా లాభాలైనవి. అందువల్ల మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి మరి ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి సీఎం అయితే సీఎంగా ఉంటే ఇంకా చాలా పనులు అయితే కొత్త కొత్త పనులు అయితే అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మరి మీకు టికెట్ ఇచ్చింది కనుక మీకు కూడా గెలిపిస్తామని చెప్పి వారు ముక్త కంఠాలతో ప్రజలందరూ కూడా చెప్తున్నారు. వారి మిలాడితో గెలిపిస్తామని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, హిందువులకు కానీ మైనార్టీస్ కానీ ప్రతి ఒక్క సమాజానికి అందరూ కూడా ఇవన్నీ లభిస్తున్నాయి. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే మరి మీకందరూ కూడా తెలుసు, రైతు బంధు కార్యక్రమం ద్వారా మరి ఎకరాన 8,000 ఇంతమంది ఇవ్వడం జరిగింది. మరి మొన్న మేనిఫెస్టోలో మరి ఈ ఎలక్షన్ తర్వాత వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అంటే ఏప్రిల్ నుంచి 10,000 ఎకరాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది కాక పెన్షన్ కూడా 1,000 నుంచి 2,016 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వయసు నిర్ధారణ మరి పర్మిట్ ఏంటంటే ఇంతవరకు ఇప్పుడు జరిగే స్కీము వృద్ధాప్య పెన్షన్ 65 ఏళ్ళు, కానీ కేసీఆర్ గారు దాన్ని 57 ఏళ్ళకి కుదించి మరి ఇంకా ఇందరికో ఎవరైతే ఎదురు చూస్తున్నారో పెన్షన్ వారందరూ కూడా ఇచ్చే అవకాశం లభించింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి యువత కూడా మెయిన్ యువత కూడా మరి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో వారికి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి కూడా ఆనవడం జరిగింది. మరి రుణమాఫీ కూడా మరి మన 1 లాక్ వరకు రుణమాఫీ చేస్తారు. మరి దానికి ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆదాయం లేకపోవడం వల్ల 4 కిస్తులు చేశారు, ఇప్పుడు మాత్రం 1 కిస్తులో రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి కూడా ఆనవడం జరిగింది. మరి ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి ఇంకా చెప్పిన కార్యక్రమాలు అయితే పూర్తి చేశారు. గత ఎన్నికలప్పుడు చెప్పని కార్యక్రమాలు కూడా మనకు ఎన్నో చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ కుమార్ కూడా చేస్తారని చెప్పలేదు, కానీ మనకు ఎవరు కూడా అడగలేదు. కానీ వారికి ఎలా ఆలోచన వచ్చిందో అది కూడా పూర్తి చేయడం జరిగింది. 50,000 నుంచి పెంచుతూ 70,000 తర్వాత 116,000 రూపాయలు మనం అందరం కూడా కళ్యాణ లక్ష్మికి తీసుకుంటాం. షాదీ కుమార్ కూడా మైనారిటీ బైబీ షాదీ కుమార్కే 1,16,000 రూపాయలు అది లే రహే మైనార్టీ బాయ్ ఇంకా వస్తే మీ బహుత్ అచ్చా కార్యక్రమం కర్రే కవి దునియా మే కామ్ కవి కొన్సా స్టేట్ మే భీ నహీ హువా
కేవలం తెలంగాణ రాష్ట్రమే కావు, పూర బడ్జెట్ దగ్గర పూరా భారతదేశ 28 రాష్ట్ర మైనార్టీస్ వస్తే ఏకతరా సిర్బా తెలంగాణ ఇంకా బడ్జెట్ ఏకతరా ఇస్ తరా ఇసే కామ్ అప్నే కేసీఆర్ సాహబ్ కర్ రహే సభీ సమాజ్ కో హిందూ భయం కో మైనార్టీ భయం కో క్రిస్టియన్ భయం కో సభీ మత కో సభీ సమాజ్ కో ఇసే కామ్ కర్ రహే ఉన్కా అప్నే శుక్రియా అదా కర్నా చాహియే ఔర్ ఉన్కో ఆత్మకు మజబూత్ కర్కే ఔర్ ఏక్ బార్ ఉన్కో సీఎం బనాయే తో ఔర్ అప్నే అచ్చే అచ్చే కార్యక్రమ సభీ లోగోం కే వాస్తే బోనే కా ఛాన్స్ హై జో బాత్ బోల్తే వో బాత్ కర్ రహే థే ఇంప్లిమెంట్ కర్తే దూసరా కోయి పార్టీ భీ ఐసా ఇంప్లిమెంట్ అభీ తక్ నహీ కరా కేవల్ అప్నే కేసీఆర్ సాహబ్ ముఖ్య అభద్ర ముఖ్యమంత్రి ఉన్నాయి కర్ రహే ఇంకా ఎన్నో విషయాలు కూడా మరి అదేవిధంగా మరి ముస్లిం సోదరులకు షాదీ ఖానా భీ మంజూర్ కయారే ఔర్ యహ ముదోల్ హై యా మైనార్టీ భాయి భీ జ్యాదా హై ఉన్కే వాస్తే భీ షాదీ ఖానా 35 లాఖ్ కా మంజూర్ హో గయా టెండర్ హో గయా ఎలక్షన్ హోతే కామ్ కర్నే కా మరి అదేవిధంగా మన ఇక్కడ మరి రెండు దేవాలయాలు కూడా ముక్తాదేవి టెంపుల్ తర్వాత మరి శివాలయం కూడా నిధులు మంజూరైనవి టెండర్ మరి ఎలక్షన్ కాగానే టెండర్స్ స్టార్ట్ చేసి దాన్ని కూడా పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా రైతులు చాలా కోరారు. ఇక్కడ మరి చాలా పెద్ద ఊరు, వ్యవసాయ భూములకు పోవడానికి రోడ్లు సరిగా లేవు. ఒక 5 రోజులు ప్రపోజల్ చేశారు, 5 రోజులకు కూడా సిడిపి నుంచి నిధులు మంజూరు చేసి వారికి కూడా రోడ్లు వేయడం జరిగింది. మరి ఇక్కడ తాగునీటి ఎద్దడి కూడా చాలా ఉంటే ఇక్కడ సుమారు ఈ గత 2 సంవత్సరాల నుంచి 15 బోర్ల వరకు వేసి మరి మోటార్స్ కూడా వేయించి కొన్ని తాగునీటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. మరి మిషన్ కాకతీయ ద్వారా కూడా ఇక్కడ 2 చెరువులు కూడా నిర్మించడం జరిగింది. రాష్ట్రంలో కూడా సిఎస్ నుంచి వైద్య విధాన పరిషత్కు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. ప్రపోజల్ కూడా గవర్నమెంట్లో ఉంది, ఎలక్షన్ కాగానే అది కూడా చేస్తాం. మార్కెట్ కమిటీ విషయంలో కూడా మరి మైసా మార్కెట్ కమిటీ వారు సుమారు 26 లక్షలు ముదూరులో సబ్ మార్కెట్ యాడ్ చేయడానికి మనం మంజూరు చేశారు. కానీ రిజిస్ట్రేషన్లో కొద్ది ప్రాబ్లం వలన క్లారిఫికేషన్ కోసం హైదరాబాద్ పంపారు. క్లారిఫికేషన్ రాగానే ముదూరులో కూడా ఏదైతే ల్యాండ్ ఉందో 4 ఎకర్స్ అది కూడా మార్కెట్ మైన్సా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అక్కడ కూడా పనులు ప్రారంభిస్తాం. మరి ఇంకా ఇలా ముదూరులో ఎన్నో కార్యక్రమాలు వెటర్నరీ హాస్పిటల్ చేశాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చేశాం, మరి తర్వాత నీటి ఎద్దడి పర్మనెంట్గా సాల్వ్ చేయడానికి మరి అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ముదూరులో కూడా పెద్ద గ్రామం కనుక ఇక్కడ సిసి రోడ్స్ సుమారు 25 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. మరి ఇక్కడ సుమారు 4 బీసీ కమ్యూనిటీ హాల్స్ కూడా మంజూరు చేశాం, 1 ఎస్సీ కమిటీ హాల్ మంజూరు చేశాం. కట్టడం కూడా జరిగింది, ఇనాగ్రేషన్ కూడా అయింది, వాళ్ళు దాంట్లో కూడా పోయడం జరిగింది. ఇంకో 2-3 కమ్యూనిటీ హాల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత తప్పకుండా వాటికి కూడా నిధులు మంజూరు చేసి ఎస్సీ కమిటీ హాల్ కానీ మరి ఇంకా అవసరం ఉన్నంత 2 కమ్యూనిటీస్ కూడా వారు కూడా చెప్పడం జరిగింది, వారికి తప్పకుండా మంజూరు చేస్తామని చెప్పి హామీస్తున్నాం. అదేవిధంగా మరి ముదూరులో అభివృద్ధి పరచడానికి Thank you.
కుదనుంగ ఏ ఏ